పితాపుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార కాలపు ముప్పైవ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మతై శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి వచనము వరకు ఏసు సద్దుకయల నోరు మూయించనని పరిసయ్యులు విని అచ్చటికి కూడి వచ్చరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఏసును పరీక్షింపవలనని బోధకుడ ధర్మశాస్త్రమనందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను అందుకు యేసు ప్రత్యుత్తరముగా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ వనని ప్రేమింపవలను అని రెండవ ఆజ్ఞయు ఇట్టిదియే మోసే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని యేసు సమాధానమిచ్చను యందు మిక్కిల్లి ప్రియా సహోదరి సహోదరులారా ఈ సామాన్య కాలపు ముప్పయ్యవ ఆదివారం రోజున దైవ ప్రేమ మానవ ప్రేమ అనే అంశం మీద ధ్యానం చేయమని బైబిల్ గ్రంథ పఠనాలను మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి ఈ ప్రపంచములో దైవ ప్రేమ మానవ ప్రేమ ఒకటే అవి రెండూ కావు నీకు దేవుని మీద నిజంగా ప్రేమ ఉంటే నీ సహోదరుని మీద ప్రేమను చూపించాలి అప్పుడే అది నిజమైనటువంటి దైవ ప్రేమ అవుతుంది రెండు ఒకటే అని సమానమైన స్థాయిని దైవ ప్రేమకి మానవ ప్రేమకి ఇచ్చినటువంటి మతం ఏదన్నా ఉందంటే అది క్రైస్తవ మతం ప్రియులారా అది క్రిస్మస్ పండగ కాలం క్రిస్మస్ పండగకి సిద్ధపడుతున్నారు డిసెంబర్ నెలలో ఒకరోజున ఒక స్త్రీ ఒక క్రిస్మస్ గిఫ్టులు ఉన్నటువంటి బహుమానాలు ఉన్నటువంటి క్రిస్మస్కు సంబంధించిన వస్తువులు ఉన్నటువంటి ఆ షాపులోకి వెళ్ళి తనకు కావలసిన వస్తువులు కొనుక్కుంటూ ఉంది అంతలోకే ఒక పేద పిల్లవాడు ఆ షాపు బయట నిలబడి కొంచెం చిరిగిపోయిన బట్టలతోటి మూడు నాలుగు సంవత్సరాల వయసు మరీ చిన్న పిల్లవాడు యగాదిగా ఆ షాపులో ఉన్న వస్తువులని చూస్తూ ఉన్నాడు ఈ స్త్రీ తన వస్తువులు తాను కొనుక్కుంటుంది క్రిస్మస్ షాపింగ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఆ పిల్లవాడి మీద కూడా తన దృష్టిని సారిస్తుంది ఒక కన్ను వేసి ఉంచింది బయట ప్రక్క నుంచి పిల్లవాడు చూస్తున్నాడు లోపలికి రావటానికి భయపడ్డాడు చాలా వస్తువుల దగ్గరికి ఆ పిల్లవాడు ఆశగా వెళుతున్నాడు నిరుత్సాహపడిపోతున్నాడు వాటి జిగేల్మనే కళ్ళతోడు చూస్తున్నాడు కానీ నిరుత్సాహపడిపోతున్నాడు చివరికి ఆ క్రైస్తవరాలు బయటికి వచ్చి ఆ పిల్లవాడితో నిదానంగా మాట్లాడటం ప్రారంభించింది అవి బాగున్నాయా అని చెప్పింది బాగున్నాయి అన్నాడు కావాలా అని చెప్పింది కావాలి అన్నది అన్నాడు ఆ తల్లి ఆ పిల్లవాడిని షాప్లోకి తీసుకొని వెళ్ళి కొత్త బట్టలు కొన్ని ఆ పిల్లవాడికి కొనిచ్చింది కొత్తగా షూ కొనిచ్చింది దానికి తోడుగా కొన్న తర్వాత ఆ పిల్లవాడు చాలా సంతోషపడ్డాడు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి దేవుని ప్రేమను గురించి నాలుగు మాటలు చెప్పింది ఆ పిల్లవాడికి అర్థమయ్యే భాషలో దేవుడు పాపులమైన పేదలమైన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు తన ప్రేమను చూపించటానికి మనం రక్షించటానికి మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వడానికి అని చెప్పి క్రిస్మస్ చెట్టుని కొన్ని క్రిస్మస్ బహుమానాలు కొన్ని చాక్లెట్లు ఆ పిల్లవాడికి కొనిచ్చి ఆ కొత్త బట్టలు తొడగబెట్టి నిదానంగా ఆ పిల్లవాడిని బయటికి తీసుకొని వస్తుంది వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి ఆ చిన్న పిల్లవాడు అవన్నీ పట్టుకొని చాలా సంతోషంగా అమాయకంగా దేవుడంటే మీరేనా అని అని అన్నాడు ఆ తల్లికి షాక్ వచ్చింది ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు అన్న అన్న అని అడిగింది ఆ పిల్లవాడిని ఎందుకంటే మీరు అన్నారు కదా దేవుడే మనిషిగా వచ్చాడని మనను ప్రేమించటానికి వచ్చాడని మనకు దీవెనలో ఆశీర్వాదాలు ఇవ్వటానికి వచ్చాడని అయితే దేవుడంటే మీరే కదా నాకు ఇవన్నీ ఇచ్చారు కదా నన్ను ప్రేమిస్తున్నారు కదా అన్నాడు ఆ తల్లి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఒక్కసారి తేరుకొని లేదు నాయన నేను దేవుణ్ణి కాదు కానీ ఏసుప్రభుని కాదు కానీ నేను యేసుప్రభు యొక్క బిడ్డని అని చెప్పింది ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు తలూపుకుంటా అవునవును మీకు దేవునికి ఏదో బంధం ఉందని నాకు అర్థమైంది మీరేదో చుట్టాలు యేసుప్రభువుకి అందుకనే ఈ మంచి పనులన్నీ చేస్తున్నారు అని చెప్పి ఆ పిల్లవాడు పరిగెట్టుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఆ పేద గుడిసెలోనికి వెళ్ళిపోయాడు ఆ వస్తువులు తీసుకొని క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా ఆ స్త్రీ ఆనాడు ఆ పేద పిల్లవాడికి దేవుని ప్రేమ అంటే ఏంటో చూపించగలిగింది ఒక రకంగా చెప్పాలి అంటే దేవుణ్ణి ఆ పసిపిల్లవాడికి చూపించగలిగింది తన సత్కార్యాల ద్వారా తన యొక్క మంచి పనుల ద్వారా ఈనాడు ప్రియలారా యేసు ప్రభువు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పరీక్షించాలని చూసినటువంటి వారితో దైవ ప్రేమ మానవ ప్రేమ రెండూ కూడా సమానమే ఒకలాంటివే అని చెబుతూ మానవులను ప్రేమించకుండా దైవ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అది సాధ్యమయ్యేది కాదు అని పలుకుతున్నాడు ముఖ్యంగా పిల్లరా ఈనాటి వాక్యాన్ని మనం ఒకసారి చదివితే మతశుభవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఏసును పరీక్షించవలనని ప్రభువును పరీక్షించాలని అడిగాడు ఏమని అడిగాడు బోధ కూడా ధర్మశాస్త్రమ్మనందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది ఇక్కడ ప్రభువులో ఏదో ఒక తప్పు పట్టుకోవాలి తప్పు పట్టుకొని ఆయన మీద ఏదో ఒక నింద వేయాలి దానికి సమాధానంగా ప్రభు ఏసు ప్రత్యుత్తరమ్మగా ముప్పై ఏడు వచ్చినంలో నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమించవలను దీని గురించి ప్రియా సహోదరి సహోదరులారా కాండము ఆరవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో రాయబడి ఉంటుంది దీనిని ఇస్రాయేల్ ప్రజలు శమ ఇస్రాయేల్ అంటారు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఇస్రాయేల్ ప్రజలకి వారు ఈ ప్రార్థనని దినానికి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తారు శమ ఇస్రాయేల్ అంటారండి దీనిని ఈ ప్రార్థనని ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో ఇస్రాయేలులారా వినుడు మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు మీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు ప్రభువు కొత్తగా నేను చెప్పట్లా వాళ్ళకి తెలియనటువంటిదాన్ని నేను చెప్పటల్లా బైబుల్ గ్రంథంలో తోరాలో ఇస్రాయల్ ప్రజలకి అత్యంత పరిశుద్ధమైనటువంటి గ్రంథం దేవుడి చేతి ఇవ్వబడినటువంటి గ్రంథం ఇజ్రాయెల్ ప్రజలకి ఆ తోరాలో ఉన్నటువంటి గ్రంథాలలో పెంటెట్యూక్లో ఉన్నటువంటి శమ ఇస్రాయెల్ ఇస్రాయల్కి అత్యంత పవిత్రమైన ప్రార్థన వారికి చెబుతూ ఉన్నాడు నీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమించు అన్నాడు కానీ ఇక్కడ ప్రభువు చెప్పిన దానిలో కొత్తదనం ఏంటంటే ప్రిలారా దాని తర్వాత వెంటనే ఆగిపోల ప్రభువు ఏమంటున్నాడు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు ప్రేమించవలను అను రెండవ ఆజ్ఞ కూడా ఇట్టిదే ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలో కొత్తదనం ఏంటంటే నూతనత్వం ఏంటంటే నూతన ఆజ్ఞ ఏమిటి అంటే దేవుని ప్రేమించినట్లే నీ పొరుగు కూడా ప్రేమించాలి ఇది ఇస్రాలు ప్రజ లేదండి ఇది ఇస్రాలు ప్రజల యొక్క ఆ ఆజ్ఞలలో లేదు ప్రియులార ఏమిటి నీ దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమించినట్లే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు కూడా ప్రేమించాలి ఇది కూడా మొదటి ఆజ్ఞ అంతటిదే ఇవి రెండు ఒకే ఆజ్ఞ రెండు ఆజ్ఞలే కాదని చేస్తున్నాడు ప్రభు దీనిని గురించి ప్రిలార మనము లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడో వచనంలో చదువుకుండా దాన్ని కూడా ఒకసారి చదవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా కాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడో వచనాన్నించి మనం ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా మీలో ప్రతి వాడు తన తల్లిదండ్రులను గౌరవించవలను నేను కట్టడ చేసినట్టు విశ్రాంతి దినమను పాటించవలను నేను మీ దేవుడనటు ప్రభువును అని పలికి ఆ తరువాత ప్రిలారా అదే పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుకుంటాం పదిహేనవ వచనము నుంచి మీరు తగువులకు తీర్పు చెప్పునప్పుడు న్యాయమును పాటింపుడు పేదలకు పక్షపాతము చూపించవలదో సంపన్నులకు భయపడవలదో న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు పద్దెనిమిదవ వచనంలో పొరుగు వారి మీద పగ తీర్చుకొనకము వైరము పెట్టుకొనుక్కోము ఈ మాట వినండి పిల్లారా నిన్ను వలె నీ పురుగువారిని కూడా ప్రేమించము నిన్ను వలె నీ పురుగువారిని కూడా ప్రేమించము అంటే ప్రభువు చెప్పినటువంటి ఆ పొరుగువాని యొక్క ప్రేమ కూడా బైబిల్లో ఉంది కానీ తేడా ఏమిటి అంటే పిల్లారా అక్కడ ఇస్రాల్ ప్రజలకి దేవుని ప్రేమించమనే ప్రేమించటం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ పొరుగు అని యొక్క ప్రేమ ఆ ఆజ్ఞతో సరి సమానమైనటువంటిది కాదు కానీ ప్రభువు దేవుని ప్రేమించినట్లే నీ పొరుగు అని కూడా ప్రేమించాలి ఇవి రెండూ కూడా ఒక స్థాయికి చెందినటువంటివి అని ప్రభువు బోధిస్తూ ఉన్నాడు అడుపులారా ఈ ఆదివారం మొదటి పట్టణాన్ని ఒకసారి ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొదటి పట్టణం ఈరోజున ఇరవై రెండవ అధ్యాయము నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవయ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఉంటుంది దానిలో పిల్లారా ప్రథమంగా మనం చూస్తే ఇరవయో వచనంలో ఏమని ఉంటుందంటే యావేకుగాక అన్యదైవములకు బలులర్పించువనని వెలివేసి అంటే ఆ దేవునికి మాత్రమే నీ ప్రేమ చల్లాలి పూర్ణాత్మతో పూర్ణ పూర్ణమనిస్తూ అన్నాం కదా పరిపూర్ణమైన ప్రేమతో ఆ దేవుని ఆరాధించాలి పూజించాలి గౌరవించాలి ఆ దేవుని తప్ప మరొక దేవుని పూజించడానికి మీరు లేదు అదే అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనంలో నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మీరు దేవుని నిందింపరాదు మీ ప్రజల మీద అధికారులను శపింపరాదు కాబట్టి ఈనాటి మొదటి పట్టణంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అని బోధిస్తూ ఉన్నారు అదే అధ్యాయంలో పీలారా నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనంలో యావే దేవునికి తప్ప పన్యదేవలితలకి పూజించరాదని పలికిన తర్వాత ఇరవై ఒకటో వచనంలో మీరు పరదేశిని చరపరాదు బాధింపరాదు ఐగుప్తు దేశంలో మీరును పరదేశులుగా ఉంటేరి కదా మీరు వితంతువులను కానీ అనాథలను కానీ బాధింపరాదు బాధించువారు బాధించబడినటువంటి వారు నాకు మొరగపెట్టుకుందురు కదా నేను తప్పక వారి మరణం ఇందును నా క్రోధాగ్ని రగులుకొనును మిమ్ము నా కత్తికి బలిచేయుదును మీ భార్యలు వితంతువుల కుదురు మీ బిడ్డలు అనాథల కుదురు కాబట్టి పిల్లరా ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు పరదేశులను పరాయి వారిని పాత నిబంధన గ్రంథంలో వాడిన పదం పరాయివారు నీ పొరుగువారు కాదు పరాయివారు వాళ్ళు అంటే పరాయి వారి గురించి మాట్లాడుతున్నాడు వితంతువుల గురించి మాట్లాడుతున్నాడు మొదటి పట్టణంలో నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి మనం చదువుకుంటే పేదలను గురించి మాట్లాడతాడు మూడు రకాల వ్యక్తుల గురించి పరాయి దేశం వాడు వితంతువులు అదేవిధంగా చివరిగా పేదవారి గురించి మాట్లాడదు ఎవడన్నా పేదవాడు తన దగ్గర తినటానికి భోజనం లేక తనకున్నటువంటి పై వస్త్రాన్ని తీసుకుని వచ్చి నీ దగ్గర కొదవబెట్టాడనుకో సాయంత్రం కల్లా అతను దాన్ని విడిపించుకోలేకపోయాడనుకో ఈనాటి మొదటి పట్టణంలో ఉంది పిల్లారా విడిపించుకోలేకపోయాడనుకో నీవు దానిని ఉచితంగా తిరిగిచ్చేయాలి ఎందుకంటే చలికి అతనికి వేరే బట్టలు లేకపోతే అతను చలిలో పడుకోవాల్సి వస్తుంది ఈ రీతిగా ప్రిలారా పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు స్వయముగా పేదవారి పట్ల అన్యులు పరాయి వారి పట్ల కనికరాన్ని చూపించాలి అని తెలియజేస్తాడు ఇక్కడ ప్రిలారా ఇక్కడ ప్రభువు మనకి పాత నిబంధనలు లేనటువంటి దాన్ని చెప్పట్ల కానీ నూతన అర్థాన్ని ఇస్తున్నారు ఆ ఆజ్ఞలకి పరిపూర్ణతనిస్తున్నారు పిల్లారా ఒకసారి మనం నిర్గమ్మ కాండము ఇరవయ అధ్యాయంలో దేవుడు మోసేని కొండ మీదకి పిలిచిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొంది వెళుతుండగా ఆ కొండ మీద పది ఆజ్ఞలని మోసే ద్వారా ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చాడు ఏముంది ఆ పది ఆజ్ఞలలో నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము రెండవ వచనము నుండి నేను తప్ప మరొక దేవుడు లేడు నేను తప్ప మరొక దేవుడు లేడు ఆ తర్వాత ఏడవ వచనంలో మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరపరాదు తన నామమును దుర్వినియోగపరచువానని యావే దండింపకమానడు ఎనిమిదవ వచనంలో మూడవ ఆజ్ఞ విశ్రాంతి దినమును గుర్తుంచుకుడు దానిని పవిత్రముచ్చయుడు మనందరం కూడా పది ఆజ్ఞలు నేర్చుకున్నాము కదా ఏమని ఉంటుంది సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించు ఇక్కడేమనుంది ఇక్కడ ఏమనుంది నేను తప్ప మరొక దేవుడు లేడు నన్ను తప్ప మరొక దేవుడిని ఆరాధించకూడదు అదే ఆజ్ఞ మొదటి ఆజ్ఞ రెండవది మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగము పరపరాదు మొదటిగా సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించదువుగాక సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలకక ఇందువుగాక మూడవది సర్వేశ్వరుని పండగ దినమును పరిశుద్ధపరచదువుగాక ఏమనుంది విశ్రాంతి దినమును గుర్తుంచుకొని పాటించాలి పవిత్రము చెయ్యాలి దేవుని పండగ దినాలను పరిశుద్ధపర పది ఆజ్ఞలు మూడు వాజ్ఞలు ఈ మూడు వాజ్ఞలు కూడా దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాయి పాత నిబంధన గ్రంథములో ఆ తరువాత మనం చదువుకుంటే నిర్గమకాండము ఇరవయ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి మీ తల్లిదండ్రులను గౌరవింపుడు నరహత్య చెయ్యరాదు వ్యభిచ్చరింపరాదు దొంగతనము చెయ్యరాదు పొరుగువానికి వ్యతిరేకమైన కూట సాక్ష్యంలో పలకరాదు నీ పొరుగువరుని యొక్క ఇంటిని కాని పొరుగువణిని కానీ భార్యని కాని దాసుని కాని ఎద్దుని గాని ఆశింపరాదో ఇవన్నీ కూడా మనం నాలుగవ ఆజ్ఞ నుండి పది ఆజ్ఞలు మనం చదువుకుంటాం నేర్చుకున్నాం కాబట్టి పిల్లారా మొదటి మూడు ఆజ్ఞలు కూడా దేవుని యొక్క నామం గురించి అయితే దేవుని గురించి అయితే మిగిలినటువంటి ఏడు ఆజ్ఞలు కూడా పురుగువరుని గురించి ప్రభునందు పిల్లారా ఈనాటి సందేశం చాలా స్పష్టముగా మన ముందు ఉంచబడింది ఏమిటి దేవుని ప్రేమించినట్లే దేవునికి పరిపూర్ణమైన ప్రేమను చూపిస్తూ నీ పొరుగు కూడా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా ప్రేమించాలి ఆ విధంగా చెయ్యనప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అనేటువంటిది అబద్ధముతో కూడినటువంటిది అని మనకి సెలవిస్తున్నాడు పిలారా ఆ తరువాత ప్రారంభంలో నేను మీతో చెప్పాను ప్రభువు ఈ రోజున మనకిచ్చినటువంటి ఈ ఆజ్ఞ అనేటువంటిది క్రొత్తధనం అంటే ఏమిటి దానిలో అంటే పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయిలీలు దేవుని ప్రేమకే మొట్టమొదటి స్థానాన్ని అన్నిటికంటే ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చేవాళ్ళు పొరుగువారి యొక్క ప్రేమ రెండవది చేయవచ్చు రెండవది అన్నట్లుగా చూసేవారు కానీ ప్రభు ఈ రోజున ఇవి రెండు కూడా రెండూ కాదు రెండవది కూడా అట్టిదే మొదటి మొదటి లాంటిదే అనని రెండిటిని కూడా ఐక్యం చేస్తున్నాడు పిల్లార ప్రభు యొక్క బోధనలన్నిటిలో కూడా పిల్లారా దేవుని ప్రేమ పురుగువాని ప్రేమ రెండూ కూడా ఒకటిగానే చూపిస్తాడు మానవ సేవే మాధవ సేవ మానవ ప్రేమే మాధవ ప్రేమ మనం పొరుగువారికి చూపించే ప్రేమే మనం దేవునిడలు చూపించేటువంటి ప్రేమగా మనం చూడాలి యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో నాలుగవ అధ్యాయం ఇరవయ వచనంలో పిల్లారా యోహాను గారు అంటున్నారు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెబుతూ పురుగువనని ప్రేమించకపోతే అట్టివాడు పెద్ద అబద్ధీకుడు అని పలుకుతున్నాడు అసత్యవాది అని పలుకుతున్నాడు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి పురుగు వారి మీద ప్రేమను చూపించకపోతే అట్టివాడు పెద్ద అసత్యవాది అబద్ధీకుడు అని పలుకుతూ ఉన్నాడు యాకోబ పత్రిక రెండవ పదిహేడవ వచనములో ప్రియులారా గ్రంథకర్త అయినటువంటి అపోత్రుల యాకోబు గారు ఏమంటున్నారంటే క్రియలు లేనటువంటి విశ్వాసం మృతముతో సమానం మరణముతో సమానం నిర్జీవము అని పలుకుతున్నాడు క్రియలు లేనటువంటి విశ్వాసం నేను దేవుని విశ్వసిస్తున్నానో దేవునికి దేవుని మీద నాకు అపారమైన విశ్వాసం ఉంది అని చెప్పి దాని క్రీల రూపంలో చూపించలేదనుకో అది మరణంతో సమానం అది జీవం ఉన్నటువంటి విశ్వాసం కాదు అని పలుకుతున్నాడు పిల్లారా కాబట్టి యేసు ప్రభు చాలా స్పష్టముగా పిల్లారా ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాను అని చెప్పాలంటే ప్రేమ ఉండాలి పొరుగు వారి మీద అని బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాడు యోహాను రాసినట్టు లేఖ క్షమించండి యోహాను రాసినట్టు సువిశేషము పద్నాలుగవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు మీరు నన్ను ప్రేమించనచ్చో నా ఆజ్ఞలని పాటింతురు ఏమిటి యేసుప్రభు యొక్క ఆజ్ఞలు మనం దేవుని ప్రేమిస్తున్నామని చెబితే ఆయన ఆజ్ఞలు పాటించాలి ఏమిటి ఆయన ఆజ్ఞ పొరుగువాని ప్రేమించాలి ఇక్కడ పొరుగువాని ప్రేమ అంటే ఏంటి నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటించాలి ఇంతకీ పొరుగువాని ప్రేమ అంటే ఏమిటి యేసు ప్రభు లోకాసు వార్తలో వివరిస్తాడు ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిశైలే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు అంటారు నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువనని ప్రేమించాలి అనే ప్రభువు పలికితే ప్రేమ అంటే ఏమిటి అని అడిగితే మంచి సమరీన ఉపమానాన్ని చెప్పాడు పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు ప్రభువు మంచి సమరీని ఉపమానాన్ని చెప్తాడు దాని ద్వారా ఏం తెలియజేశాడు ప్రభువు ఆపదలో ఎవరైతే ఉంటారో వాడే మన పురుగువాడు ఆపదలో ఉన్నటువంటి వాడే మన పొరుగువాడు కాబట్టి ఆ పొరుగువాను ఆపదలో ఉన్నటువంటి వాని మీద మనం ప్రేమను చూపించలేకపోతే ప్రయోజనం శూన్యం ప్రయోజనం లేదు ఒక నట పిల్లరా ఒక నర్సు ఉద్యోగం చేసేటువంటి ఒక తల్లి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళింది ఆదివారం పూజ అయిన తర్వాత భార్యాభర్త అనుకున్నారు బంధువుల ఇంటికి వెళ్ళాలి మధ్యాహ్నం భోజనానికి అని ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత బంధువులకు తెలియజేశారు వారు వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే వీరి కోసం ఎదురు చూడటం మాత్రమే కదా ప్రత్యేకమైన భోజనాన్ని కూడా తయారు చేశారు బంధువులు కదండి కాబట్టి ప్రత్యేక స్పెషల్ మీల్స్ వీళ్ళ కోసమే తయారు చేశారు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆనాడు దేవుని యొక్క వాక్యం కూడా మంచి సమర్యుడు ఉపమానము వాక్యాన్ని ఆలకించారు ఆ నర్సు ఉద్యోగం చేసేటువంటి ఆ తల్లి తన భర్త ఇద్దరు కూడా కారులో ప్రయాణమై వెళుతూ ఉన్నారు వెళుతూ ఉండగా అక్కడ ఆ రోడ్డు ప్రక్కన పెద్ద గుంపు చేరింది ఏంటని చూడగానే అక్కడ ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడు వీళ్ళకి సమయం అయిపోతుంది పన్నెండున్నర దాటింది త్వరగా వెళ్ళాలనుకుంటున్నారు ఈ నర్సు వీళ్ళు కారులో ఆగి ఇద్దరు కూడా తర్జన భర్జన చేసుకుంటున్నారు భర్త అంటున్నాడు ఇంకొక ఐదు నిమిషాలలో ఆ ఎమర్జెన్సీ వెహికల్ వస్తుంది తీసుకొని వెళ్తాడు మనం వెళదాం మాటిచ్చాం కదా బంధువులకి వాళ్ళు మన యొక్క బంధువులు కదా వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు వెళదాం రా అని అంటాడు భార్య అంటది అలా కాదండి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు సహాయం చేద్దాం అని చెప్పి ఒకటే మాట అన్నది ఏమండి ఈరోజు ఫాదర్ గారు మనకు బోధించింది మంచి సమర్యుడు ఉపమానం ఎవరు మన పొరుగువాడు నిజమే మన బంధువులు కానీ ఆపదలో ఉన్నాడు మన సమయం ఇతనికి అవసరం దయచేసి నా మాట అర్థం చేసుకోండి భర్తను ఒప్పించి ఆ యొక్క పేషెంట్కి ఆ తల్లి ఫస్ట్ ఎయిడ్ తనకు తెలిసినటువంటి నర్సుగా తనకు తెలిసినటువంటి సహాయం చేయటం ప్రారంభించింది ఆ యొక్క ఎమర్జెన్సీ వెహికల్ రావటం బాగా లేట్ అయిపోయింది ఎందుకంటే వేరొక పేషెంట్ను కూడా ఆసుపత్రిలో చేర్పించాలి కాబట్టి చివరికి గంటన్నర తర్వాత ఆ ఎమర్జెన్సీ వెహికల్ వచ్చింది దానిలో వచ్చినటువంటి ఆ బృందం వారు వైద్య బృందం వారు ఆ వ్యక్తిని చూసి ఆ నర్సును చూసి ఒకే ఒక మాట అన్నారు అమ్మా మీరు ఒక నర్సుగా ఈ వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వకపోతే ఈ పాటికల్లా చనిపోయి ఉండేవాడు ఒక నిలువు ప్రాణం పొయ్యి ఉండేది ఈరోజు ఈ వ్యక్తి బ్రతికాడంటే మీరు మీ సమయాన్ని ఈ వ్యక్తికి ఇవ్వగలిగాడు కాబట్టి అని చెప్పారు యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఆ నర్సు ఆ రోజున పొరుగువారి ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకోగలిగింది కాబట్టే ఆ ఆపదలో ఉన్నటువంటి వాడే తన పొరుగువాడు అనని తన సమయాన్ని విలువైన సమయాన్ని ఆ యాక్సిడెంట్ అయినట్టు వ్యక్తికి ఇవ్వగలిగింది ఈనాడు మనము కూడా ఆత్మపరిచలన చేసుకోవాలి ప్రిల్లారా ప్రభువు చెప్పినట్టు మాటలు బాగానే ఉన్నాయి ఇస్రాయల్ ప్రజలు పురుగువారంటే ప్రిల్లారా వారి బంధువులు వారి మిత్రులు వారి యొక్క యూదులు మాత్రమే అనుకునేవారు కానీ ప్రభువు నేర్పించింది ఏమిటి అంటే మనవారు అనుకున్నటువంటి వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తే దానిలో గొప్ప ఏం లేదు మన తల్లికి మన చెల్లికి మన బంధువులకి మన మిత్రులకి మన రక్త సంబంధికులకి మన అనుకున్నటువంటి వారికి చేస్తే దానిలో గొప్పతనం లేదు పరాయి వాడైనా కానీ ఆపదలో ఉన్నప్పుడు అతను మన పురుగువాన్నిగా భావించగలిగితే అది నిజమైనటువంటి దైవ ప్రేమగా మారుతుంది దేవుడు సంతోషిస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా యోహానుస్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో ఈ పొరుగువాని ప్రేమను గురించి మరలా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును నేను వారిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకుందును అంటున్నాడు నా ఆజ్ఞలను పాటించి స్వీకరించువాడే నన్ను ప్రేమించువాడు ఏమిటి ప్రభు యొక్క ఆజ్ఞలు నన్ను ప్రేమించినట్లే నా పొరుగువాణిని కూడా ప్రేమించు ఇది ప్రభు ఇచ్చేటువంటి ఆజ్ఞ మనందరికీ కూడా మత శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై వచనములో నిజమైన పొరుగువాని ప్రేమ అంటే ఏంటో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు చాలా స్పష్టముగా అర్థమయ్యే భాషలో మనందరూ తెలియజేస్తున్నాడు ఏమిటి కడబోర ఊదినప్పుడు మరణించినటువంటి వారు లేచి నిలబడతారు ఆయన సింహాసనాశినుడై వచ్చినప్పుడు నేను ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టారు దాహుము కొన్నప్పుడు ఇచ్చారు అన్నప్పుడు మేమెప్పుడు ఇచ్చేసాం ప్రభు అంటే నీ పొరుగు వారికి ఇది చేసినప్పుడు నాకు చేసినట్లే నీ పొరుగు వారి మీద ప్రేమ చూపిస్తే నా మీద ప్రేమ చూపించినట్లే అని ప్రభు చాలా స్పష్టముగా మనకి మత శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం మనకి తెలియజేస్తాడు పిల్లారా అదేవిధంగా యోహాను శుభార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఇంకా స్పష్టముగా పిల్లారా యేసు ప్రభు తెలియజేస్తున్నాడు నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏంటి ప్రభు ఇచ్చే నూతన ఆజ్ఞ నేను మిమ్ము ప్రేమించినట్లు ఒకరిని ఒకరు ప్రేమించుకునండి మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచ్చో దానిని బట్టి మీరు నా శిష్యులని ఇతరులు తెలుసుకుంటారు ప్రభు ఎలా ప్రేమించాడు మనల్ని మనం పాపులుగా ఉన్నప్పుడే పాపముల కొట్టుకొని పోతూ ఉండగా సాతానుకు బానిసలై ఉండగా మనం పొరుగువారిగా ఉండగా ప్రభు మనం ప్రేమించాడు మనను కూడా అలాగనే ప్రేమించమంటున్నాడు మన పొరుగువారిని ప్రియులారా చాలా సందర్భాలలో మనం చేసేది ఏమిటి అంటే మన బంధువులు మన చుట్టాలు మనకు తెలిసినటువంటి వారు మన ఆత్మీయుల పట్ల మనం ప్రేమను ఎంతైనా చూపిస్తాం కానీ ఈ ఆధునిక ప్రపంచంలో ప్రిలారా ఆ ప్రేమలు కూడా కదువబడిపోతున్నాయి అన్నీ కూడా అవసరం రీత్యా ఏర్పడే ప్రేమలే అవకాశ రీత్యా ప్రే ప్రేమలు ప్రేమలైపోతున్నాయండి ఈనాడు ప్రభు మనందరికీ కూడా అనాథల ఎడల అభాగ్యులెడల చేతగాని వాడి ఎడల తిరిగి ఇవ్వలేనటువంటి వారి ఎడల మనం ప్రేమను చూపిస్తే అది దేవునికి చూపించే ప్రేమని పలుకుతున్నాడు చాలా ముఖ్యమైన సందేశం ప్రిలార ప్రభు మనకి రోజున చెప్తున్నాడు నీ దేవుని ప్రేమించినట్లే నీ పొరుగువానిని వాళ్ళని ప్రేమిస్తే తప్ప స్వర్గరాజ్యంలో ప్రవేశించవ్వని పలుకుతున్నాడు ప్రభువుని వేడుకుందాం మనకున్న దాన్ని బట్టి మనకు చేతనైన రీతిలో మన పొరుగువానికి మనం సహాయం చేసే తద్వారా మనం దేవుని యొక్క కృపని దేవుని యొక్క దీవెనని పొందుకునిలాగున నిజమైన క్రైస్తవులుగా జీవించు లాగున మనం దీవించమని తలలో ఉంచి దేవుని ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తులు స్తోత్రాలు ఈనాడు చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చారు నిన్ను ప్రేమించినట్లే మా సహోదరి సహోదరుని కూడా ప్రేమించమంటున్నారు మా దేవుని ప్రేమించినట్లే మా పురుగువారిని కూడా ప్రేమించమని ఈ రెండు ఆజ్ఞలను ఒకటిగా చేస్తూ ఉన్నారు ప్రభువ చాలా సందర్భాలను మేము దైవప్రేమ దైవప్రేమ దేవునికి సన్నిధికి వస్తున్నాం కానీ గుడి బయటికి వచ్చి పేదల ఎడల అభాగ్యులెడల అనాథల ఎడల మేము ప్రేమను చూపించలేకపోతున్నాము తండ్రి ప్రభువ ఎప్పుడైతే మేము ఆ రీతిగా చేస్తున్నామో మేము పెద్ద అబద్ధీకులమని అసత్యవాదులమని గారు తాను రాసిన లేఖలో మాకు బోధిస్తూ ఉన్నారు ప్రభువ మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రేమిస్తూనే మా పొరుగు వారి పట్ల ఆపదలో ఉన్నటువంటి వారి పట్ల అనాథలు అభాగ్యుల పట్ల మాకు చేతమనేటి సహాయాన్ని వెనకడుగు వేయకుండా చేసేటు కృపను మాకు దయచేయండి తండ్రి మానవ బలహీనతల కారణంగా స్వార్థం అనేటిది మాలో ఉంటుంది నాయన చాలా సందర్భాలలో మేము స్పందించాల్సిన రీతిలో మేము స్పందించటం లేదు నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచి ప్రేరేపించండి తండ్రి ఈనాడు ఈ వాక్య పరిచర్యల్లో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభువు వారి కుటుంబాలను దీవించండి నా ఆయన ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువ నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి శాంతి సమాధానం కుటుంబాలలో నీ నిజమైన శాంతిని దాయిచ్చేయండి ప్రత్యేకంగా ప్రభువ పేదరికంలో మ్రగ్గుతూ ప్రభువ తినడానికి కూడా భోజనం లేనటువంటి మరి ఆ పేదల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి సహాయం చేయండి తండ్రి వారికి ఆర్థిక పరిస్థితిని మీరు లేవనెత్తండి బలపరచండి ప్రభుగా ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా ఇస్రాయిలు పాలస్తీనా తదితర దేశాల కొరకే శాంతి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి పొరుగు వారిగా ప్రేమ వారిగా వారి సఖ్యత కలిగి జీవించడానికి కాల్సినటువంటి ఆ యొక్క ప్రేరణను వాళ్ళు రగిలించమని ప్రత్యేకంగా వేడుకొని వచ్చున్నాను మా కోసం ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారో ప్రతి మెసేజ్ను ప్రభు ప్రతి ఉద్దేశాన్ని కూడా మీరు దయతో దీవించి ఆశీర్వదించమని మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మ దీవించుగాక అమెన్